ఈరోజు ఇక్కడ మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇక్కడ ఫంక్షన్ హాల్లో ఇది వనస్థలిపురం డివిజన్కి సంబంధించిన సివిలియన్స్ అట్లాగే మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అంతా కూడా అక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇందులో ఇప్పటివరకు ఒక 120 వరకు మనుషులు ఇక్కడ వచ్చి బ్లడ్ డొనేషన్ చేశారు. అందులో సివిలియన్స్ కూడా ఉన్నారు, మన డిపార్ట్మెంట్ సిబ్బంది కూడా ఉన్నారు. సో బేసికల్గా ఇలాంటి బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అన్నీ డివిజన్ వైజ్గా మొత్తం రాచకొండలోనే ఏర్పాటు చేయడం జరుగుతున్నాయి. ఇంతకుముందు ఇబ్రాహీంపట్నం డివిజన్ అట్లాగే ఎల్బీనగర్ డివిజన్లో కూడా చేయడం జరిగింది. సో ఆ రెండు కలిపి దాదాపు 200, అలాగే ఈరోజు కూడా 200 వరకు బ్లడ్ డొనేషన్ అవుతాయని అట్లా అనుమానం ఉంది. సో ఇట్లాంటి బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఇప్పుడు మనం చూస్తున్నాము. అది కరోనా కాలంలో ఇది ఎవరైతే మన సమాజంలో థాలసీమియా పేషెంట్లు ఉన్నారు, యాక్సిడెంట్ విక్టిమ్స్ ఉన్నట్టు ఉంటారు, ఎక్కువ బ్లడ్ లాస్ కోల్పోయిన వాళ్ళు, వాళ్ళకి ఎలాంటి కూడా అది హాని జరగవద్దని అట్లా ఏదైనా రిక్వైర్మెంట్స్లో ఇమీడియట్లీ వాళ్ళకి బ్లడ్ సప్లై అవ్వాలని అది ఉద్దేశ్యం మనసులో పెట్టుకొని ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. నేను ఇక్కడ వచ్చే వాళ్ళకి ఎవరైతే బ్లడ్ డొనేషన్ చేశారో అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను.